దయచేసి యూట్యూబ్ ఫేస్బుక్ జూమ్లో లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మరి ఒకసారి కల్వరీ మినిషిస్ తరఫున ప్రత్యేకమైన వందనం. దయచేసి ప్రతి ఒక్కరు మోకరించినట్లయితే మనం ప్రార్థన చేసుకుని ముందుకు సాగుదాం. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి యేసయ్యని ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, గడిచిన వారమంతా, రాత్రికాల సమయమంతా నేను కృపలో భద్రపరచుకొని ప్రభా మరి ఒకసారి సజీవుల లెక్కలు నిలబెట్టుకొని నీ నామాన్ని స్తుతించడానికి గణపరచుటకు ప్రభా నీవు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధనలో మేము ముందుకు సాగుతుండగా నీ బలమైన అభిషేకం మాపై కుమరించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభువా ఆశీర్వదించి దీవించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ లైవ్ అనేక లక్షల ప్రజలకు ఆశీర్వాదకరముగా ఆయన మీకు మహిమ ఈరోజు వాడబడుతున్న మా దైవదాసరాల్ని ప్రభువా మీరు బలపరిచి అభిషేకించి నూతన బలము చేత నింపి వాడుకొనమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమె షేర్ చేయండి తప్పకుండా మీ బంధువులకు, స్నేహితులకు. ఉన్నాయి ఛానల్స్ అన్ని కూడా మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ బంధువులకు ఛానల్స్ అనే ఆప్షన్లో ఈ ఛానల్స్ అన్నీ కనిపిస్తాయి. కాబట్టి కావాలి అంటే తప్పకుండా మీరు బెల్ ఐకాన్లు ప్రెస్ చేసుకుని పెట్టుకొని అందరం కలిసి ఆరాధిస్తాం. ఎంతమంది ఆరాధించడానికి సిద్ధంగా ఉండాలండి, సంతోషంగా ప్రైజ్ల మీరు కూడా నాతో కలిసి పాడుతూ ఆయన నామాన్ని సంతోషంగా మహిమపరుస్తాం. వచ్చిన పాట అయితే నాతో కలిసి పాడండి, చప్పట్లు గుర్తు సంతోషంగా ఒకవేళ రాపరుస్తామా. ఈ లోకంలో ఉన్న బంగారం అంతా ఒక పోగేసిన ఆయనతో మనం సరి పోల్చలేమండి. జీవ నదులన్నీ సర్వ సంద్రములు ఒక్కటే ఎగిసిన ఆయన తాకగలవా? కాబట్టి అందరం కలిసి పాడదామా. నీతో సమం ఎవరు, నీలా ప్రేమించేదెవరు? ఒక ప్రేమ అశాశ్వతం, శాశ్వతమైన ప్రేమ యేసయ్య ప్రేమ. కాబట్టి అందరం కలిసి పాట పాఠంగా మహిమపరచుదాం. ఎంతమంది సంతోషంగా దేవుని ఆరాధిస్తున్నారో, దేవుడు వారి జీవితంలో గొప్ప గొప్ప మేలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు. ఆరాధిస్తాం తప్పులు కొడుతూ పాస్టర్స్ గ్యాలరీలో ఉన్నవారు కూడా, విఐపి గ్యాలరీలో ఉన్నవారు కూడా ే ప్రాణం పెట్టిన వారెవరు, నీలా బాబుకయే ప్రాణించేదవరు యేసయ్యా, నీలా బాబుకయే ప్రాణమెవరు యేసయ్యా. చెప్పలు కొడదామా సంతోషంగా. ఎంత మంచి దేవుడు మన దేవుడు. చెప్పలు కొట్టు సంతోషంగా అందరం కలిసి. ఒక బంగారము తన దాదులు ఒక పోగేసిన నీతో సరితూగున జీవ నదులన్నీ సర్వ సంగ్రాములు ఒక దయగసిన నిన్ను కాకగలవా. స్వరమేతి ఒక బంగారము తన దాదులు ఒక పోగేసిన నీతో సరితూగున జీవ నదులన్నీ సర్వ సంగ్రాములు ఒక దయగసిన నిన్ను కాకగలవా. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవే గాజారిన దేవుడవు, నీలా పాపికయ్యే ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికయ్యే ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. సయాడు తిరిగి లేచిన గొప్ప దేవుడాయ. అందరం చెప్పలు కొడుతూ సంతోషంగా
అతని పరిశుద్ధ దైవ నరుడెవ్వరు? యెషయా పాడదామా. బలు వేదాలలో మత గ్రంథాలలో పాపమేసుకొని పరిశుద్ధుడు పాప పరిహారార్థం సిలువ మరణముని తిరిగి లేచినది దైవ నరుడెవ్వరు? నీల పరిశుద్ధ దేవుడు వరుణారయ్యా, నీవేగా మంచి దేవుడవు. నీల పరిశుద్ధ దేవుడు వరుణారయ్యా, నీవేగా మంచి దేవుడవు. నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు? నీలా క్షమించేది పాపిక ఏ ప్రాణం పెట్టిన వారెవ్వరు? పాడదమ్మా. నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు? నీలా క్షమించేదెవరు? యేసయ్యా నీలా పాపిక ఏ ప్రాణం పెట్టిన వారెవ్వరు? నీలా పాపిక ఏ ప్రాణం పెట్టిన వారెవ్వరు? నీలా పాపిక ఏ ప్రాణం పెట్టిన వారెవ్వరు? నీలా పాపిక ప్రాణం పెట్టిన వారెవ్వరు? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ఈ సమయంలో మనందరం కలిసి దేవాతి దేవుని మన హృదయపూర్వకంగా ఆరాధన చేద్దామండి. నమ్మదగిన దేవుని మన హృదయపూర్వకంగా సంతోషంగా పాటలు పాడుతూ ఆయన నామాన్ని సంతోషంగా మహిమపరుస్తాం. నిజంగా నమ్మదగిన దేవుడు. ఈ సంబంధువులకు స్నేహితులకు ప్రతి ఒక్కరికి తప్పకుండా మీరు పరిచయం చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా అనేక లక్షలు యేసే నామాన్ని సంతోషంగా మహిమపరుస్తాం. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అందరికి వచ్చిన పాట పాడుతూ మనం యేసే నామాన్ని గనపరుస్తాం. అందరికి వచ్చిన పాట, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. మన ఆరాధనకు యోగ్యుడు, నమ్మదగిన దేవుడు, ఆయన స్తుతులకు పాత్రుడు, స్తుతుల స్తోత్రార్హుడు. కాబట్టి అందరికీ ఈ పాట తెలిసిన పాటే. కాబట్టి నేను పాడుతున్నప్పుడు నాతో కలిసి రెండవసారి ప్రతి ఒక్కరు పాడుతూ ఆ నామాన్ని మహిమపరుస్తాం. కాబట్టి అందరం కలిసి ఈ లైవ్లో ఉన్నవారు కూడా ఎవరు దయచేసి మౌనంగా ఉండదండి. నేను పాడుతుండగా నాతో కలిసి పాడుతూ ఆ నామాన్ని సంతోషంగా హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. చప్పట్లు కొడతాం అందరం కలిసి. స్తోత్రం. అందరం చప్పట్లు కొడదామండి. దేవుని మహిమపరచేయ్యా, నా స్తుతి పాత్రుడా దాయిసయ్యా, ఆరా దాయిసయ్యా, నా స్తుతి పాత్రుడా దాయిసయ్యా. అందరం చప్పట్లు కొడదామా సంతోషంగా. దేవాక్యమేనా పరవశము, దేవాక్యమేనా ఆత్మద్వారము, దేవాక్యమేనా పాదములకు దీపము, దేవాక్యమేనా పాదమా స్తుతి పాత్రుడా దాయిసయ్యా. చప్పట్లు కొడదాము, దేవుని మహిమపరుస్తాం, యేసే నామాన్ని మహిమపరుస్తాం. స్తోత్రం. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే కృపయేనాశ్రయము, నీ కృపయేనా ఆత్మకు అభిషేకము, నీ కృపయేనా జీవనాధారము,
స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా పాత్రుడా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అందరం కలిసి పాడదామా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నీవే 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 నా ఆధారము, నీవే నీవే నా ఆదరణ. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, బిగ్గరగా యేసయ్యా నా యేసయ్యా, చప్పలు కొడుతూ యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. మరొకసారి యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి సంతోషంగా బిగ్గరగా మరొకసారి హల్లెలూయా. ప్రతి ఒక్కరూ లైవ్లో ఉన్నవారు కళ్ళు మూసుకోండి, ప్రార్థించండి. పరిశుద్ధాత్ముడా, గట్టిగా చెప్దాం, పరిశుద్ధాత్మ నన్ను ప్రార్థనలో నడిపించండి అయ్యా. Thank you, Holy Spirit, God. Thank you, Holy Spirit. Thank you, Lord. Devani prasannata makundali ude kalam. Memandaramu kuda balamaina nee shakti pondalayya. Munupati kante prarthanaatma andar noru derichi స్వరాలు విప్పి, స్వరాలు విప్పి గట్టిగా చెప్పాలి, స్వరాలు విప్పి. ఎవరు తలలు కిందలకి కిందకేయొద్దు, తల పైకెత్తి చేతులు పైకెత్తి ప్రార్థనతో నింపబడాల. ప్రార్థన శక్తి, ప్రార్థన బలం, ప్రార్థన ఆత్మ ఈ ఉదయం మాకు ఇయ్యా, గట్టిగా ఇవ్వయ్యా, మమ్మల్ని నింపయ్యా. మునుపటి కంటే ప్రార్థన పొందేవారిగా చేయి నాయన, అభిషేకం పొందేవారిగా చేయ్యా. అలిసిపోయాం, ఎండిపోయాం, ఈ ఉదయకాలం మమ్మల్ని లేపండి, మమ్మల్ని లేపండి, మమ్మల్ని లేపండి, మమ్మల్ని లేపండి, నన్ను లేపండి, నన్ను లేపండి. అందరు చెప్పండి, ఉదయం నన్ను లేపయ్యా. ఎక్కడ పడిపోయాను అంధకాలం నుంచి లేపయ్యా, శ్రమల నుంచి లేపయ్యా, నిన్న సమస్య నుంచి విడుదలయ్యా. ఈ ఉదయం నన్ను నా కుటుంబానికి చెప్పండి, విడుదల, విడుదల, విడుదల. యూట్యూబ్, ఫేస్బుక్, జూమ్లో ఉన్న బిడ్డలారా, మీకు విడుదల, 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 విడుదల. కాదు బంధిస్తున్నామని చెప్పండి, గట్టిగా చెప్పాలి అందరూ. సాతానా, ప్రతి బంధకములు తెగిపోవునుగాక, ప్రతి కట్లు తెగిపోవునుగాక, ప్రతి చేతబడి బ్రేక్ అయిపోవునుగాక, మానవుల్లో దూరిన దెయ్యములు కాలిపోవునుగాక. నీ కుటుంబాలకు విడుదల, మన పట్టణాలు రక్షించబడాలని చెప్పండి, మన పల్లెలు రక్షించబడాల, మన రాష్ట్రాలు రక్షించబడాల, మన దేశం రక్షించబడాల, ప్రపంచ దేశాలు రక్షించబడాలా, కుటుంబాలు రక్షించబడాలా, స్నేహితులు రక్షించబడాలా, అందరు రక్షణ పొందాలయ్యా, రక్షణ పొందాలయ్యా. ప్రతి విధమైన శాపం ఆశీర్వాదకరంగా మారిపోవాలా. ప్రార్థించాలందరూ, అయ్యా
ఈ ఉదయం మేము ప్రార్థిస్తున్నాం, మా దేశాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకో. మా దేశ ప్రజలని నువ్వు ఏ దేశం నుండి నువ్వు ఉన్నావో ఆ దేశంలో పేరెత్తి ప్రార్థన చేయి సహోదరి సహోదరుడా. ఆ దేశాన్ని రక్షించు. నేనున్న దేశం, నేనున్న ప్రజలు, నేనున్న ప్రాంతం, నేనున్న నా చుట్టుపక్కల వారు, నా కుటుంబ సభ్యులు, నా బంధుమిత్రులయ్యా, రక్షణ గట్టిగా చెప్పాలమ్మా. నోరు వాళ్ళు ఇక్కడ లైవ్లో బయటకు వెళ్ళిపోండి, కానీ నోరు తెరవండి గట్టిగా, సిగ్గుపడకండి. అది జరగాల. ప్రతి విధమైన కట్లు తెగిపోవునుగాక. పాపము నుంచి యవనులు మారాల, యవనులు మారాల గట్టిగా. యవనులు మారిపోవాలా, మారిపోవాలా, మారిపోవాలా. యవనరాళ్ళు మారాలా. హోలీ స్పిరిట్ మార్చయ్యా, మార్చయ్యా. అల్లరి మూకగా తయారవుతున్నారు యూత్ ఈ రోజుల్లో. అటువంటి మూకలు వద్దయ్యా, అల్లరితనాలు వద్దయ్యా. ఎంతోమంది స్త్రీలను ఇబ్బంది పెడుతున్నారు యవనస్సులు, పురుషులు. అట్టి దురాత్మలు కాలిపోవాలని చెప్పండి గట్టిగా. అల్లరి మూకలనే ఆ ప్రభావం చెదిరిపోవాలని చెప్పండి. చెప్పాలి మీరే యేసు నామములో. అల్లరి మూక, అల్లరి పనులు, అల్లరి గొడవలు, అల్లరి ప్రభావం యేసు నామములో గట్టిగా. యవ్వనస్సులు బలంగా ప్రార్థన చేయాలి ఇప్పుడు. అట్లాంటి వారు మారాలయ్యా, ఎందుకంటే మీ వీధిలో ఉంటారు, మీ కాలనీలో ఉంటారు, మీ చుట్టుపక్కల నామములో. ఈ గ్రూపులు చెదిరిపోవాలి యేసు నామములో. అల్లరులు, గొడవలు, కొట్లాటలు, రౌడీయిజం, ఇదిగో ప్రభా, గుండాయిజం, జూదము, త్రాగుడు, వ్యభిచారము, వ్యసనములు, అత్యాచారాలు, ఆత్మహత్యలు మా దేశంలో వినబడొద్దయ్యా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేతులు పైకెత్తి ప్రార్థన చేయాలా. ఇయ్యా మత సామరస్యం చెప్పాలందరూ. స్వరం విప్పి స్త్రీలు నోరు తెరిచి ప్రార్థన చేయాలమ్మా. అల్లరులు, గొడవలు, చికాకాత్మ, చిల్లరాత్మ, గలిబిలాత్మ, ప్రార్థించండి యేసు నామములో బంధించబడాలని. బంధన తెలిగి తొలగిపోవాలి. ఆ బంధకాలు భయక్రాంతులు చేసే దురాత్మలను తొక్కిపడేస్తున్నాం. సైతాన లూసిఫర్, మా మీద నీకు విరోధమైనది ఏది కూడా లేకుండా యేసు నామములో బంధిస్తున్నాం. క్రైస్తవులకు విరోధమైన ప్రభావం యేసు నామములో బంధిస్తున్నామని చెప్పండి గట్టిగా. నోరు తెరిచి క్రైస్తవుల మీద, విశ్వాసుల మీద, సేవకుల మీద దాడి చేసే ప్రభావం యేసునామములో, యేసునామములో గట్టి చెప్పాలమ్మా. వ్యక్తిగతంగా అందరూ ప్రార్థన చేయాలా. యేసునామములో బంధిస్తున్నామని చెప్పండి. మౌనంగా ఉండొద్దు, ఎందుకంటే ఇటువంటివన్నీ జరుగుతున్న ఈ దినాల్లో దేవా నువ్వు లేవాలని చెప్పండి. దేవుడు లేచునుగాక. మళ్ళీ చెప్పండి, దేవుడు లేచునుగాక, శత్రువు చెదిరిపోవునుగాక. గట్టిగా దేవుడు లేవాలా, శత్రువు చెదరాలా. ఈ ఉదయం అద్భుతం జరగాలయ్యా. ప్రతి సేవకులు లేపయ్యా, సంఘాలు లేపయ్యా, సేవకురాలు లేపయ్యా, వారి పిల్లలు లేపయ్యా, వారి కుటుంబాలు లేపయ్యా. నీ కంచె ఉండాలి సంఘాల మీద, వారి పిల్లల మీద, సంఘాల మీద. ఉజ్జీవం రావాలని చెప్పండి. సంఘాల్లో ఉజ్జీవం రావాలా. అపోస్తుల సేవ జరగాల, అపోస్తుల సేవ జరగాల, అపోస్తుల సేవ జరగాల. జాషువా జనరేషన్ లేవాలా. జాషువా జనరేషన్, జాషువా జనరేషన్ చెప్పాలందరూ. లేపయ్యా, లేపయ్యా. ఎస్తేర్ బృందాలు లేపయ్యా, దెబోరా సైన్యం లేపయ్యా. చెప్పండి అమ్మా అందరూ, మీరు మాట్లాడాలి, మీరు ప్రార్థన చేయాలి గట్టిగా. ఇంకా గట్టిగా లైవ్లు ఉన్నవారు చేయాలా. మరీ ముఖ్యంగా అద్భుతం, అద్భుతం చూడాలి మేము. గొప్ప కార్యాలు చూడాలా. సాతాను ఓడిపోవాలి ఈ సేవలో. లూసిఫర్ నిన్ను బంధిస్తున్నాం ఈ సేవలో. నువ్వు ప్రామిస్ ల్యాండ్లో నిన్ను బంధిస్తున్నాం. ప్రామిస్ ల్యాండ్ మందిరంలో నిన్ను బంధిస్తున్నాం. ఆ ల్యాండ్లో నిన్ను బంధిస్తున్నాము. ఆ ప్రాంతంలో నిన్ను బంధిస్తున్నాము. నీ ఆత్మ కాలాలా. యెజ్బేల్ ఆత్మ అక్కడ కాలిపోవాలా. నెబుకద్నెజర్ ఆత్మ అక్కడ కాలిపోవాలా. నిమ్రోద్ ఆత్మ కాలిపోవాలా. అబ్షాలోం ఆత్మ కాలిపోవాలా. కోట్ల దేవదూతలు ప్రామిస్ ల్యాండ్లో దిగాల. కోట్ల దేవదూతలు సంచరించాలా. అగ్గిని దిగాల అక్కడ.
సెరూపులు ఉండాలా, కేరూపులు ఉండాలా, దేవుని గ్లోరీ గ్లోరీ దేవుని రాజ్యం మూడు ఆరాధనలో వేల లక్షల ప్రజలుగా మారిపోవుదురుగాక, పర్వతం మీదకి తండోపతండాలుగా ప్రజలు దిగి వచ్చుదురుగాక, వచ్చుదురుగాక, ఎక్కి వచ్చుదురుగాక, ఇది జరుగుదురుగాక, సరిపోవాలా, కూలిపోవాలా. అక్కడ నీ ప్రభావాలు, నీ ప్లాన్స్ యేసు నామంలో బంధిస్తున్నాం, బంధిస్తున్నాం, గట్టి చెప్పండి, బంధిస్తున్నాం, బంధిస్తున్నాం, బంధిస్తున్నాం. అక్కడ ఎనాయింటెడ్ ప్రేయర్ వారియర్స్ లేవాలయ్యా, ఎనాయింటెడ్ సింగర్స్ లేవాలా, అభిషక్తులు లేచుదురుగాక స్థలంలో. అయ్యా ఆ ప్రాంతం అంతా అగ్గిని, ఇప్పుడే అగ్గిని, అక్కడంతా అగ్గిని, చెప్పండి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మని అగ్గిని, అగ్గిని నోరు తెరవండి గట్టిగా. లైవ్లో ఉన్నవారు, ప్రామిసిలన్లు ఉన్నవారు, దేవా లైవ్లో ఉన్నవారు, బెల్లంపల్లి ఉన్నవారు, స్వరాలు విప్పి అగ్గిని ప్రభ, అగ్గిని ప్రభ, అగ్గిని మీరు అభిషేకించబడి ప్రార్థన చేయాలి. అసలు ఎంత ఎనాయింటింగ్తో చేయాలి ప్రార్థనలు, అసలు మీ ప్రేయర్ పంచి పడాలి సాతానికి, వాని యొక్క తోక ఇరగడైపోవాలా. గట్టిగా చెప్పండి, యేసు నామములో ప్రామిస్ ల్యాండ్లో నిన్ను తొక్కి పడేస్తున్నాం, నిన్ను తొక్కుతున్నాం ఈ రోజు నుండి. సైతానుని ఎవరిని లేపిన ఏది లేపిన యేసు నామములో చెదిరిపోవాలి నీ రాజ్యము నాయన ప్రభా, దాని రాజ్యము చెదరాలా. ఏసయ్యా నువ్వు క్రోశము కలిగిన అద్భుతాలు చేసి మనుషులని, ప్రభావములని, శరీర కార్యములని లయపరిచే దేవుడు కాబట్టి వెళ్ళునుగాక, వెళ్ళునుగాక, పరిపాలించాలి ఆ ప్రాంతం అంతా నువ్వు ప్రభా. నీ పాదం మోపాలయ్యా, నీ రాజ్యము కట్టాలయ్యా, అనేకులు మారాలా, అనేక జీవితాలు పట్టబడాలా, ఇది జరుగునుగాక స్థలములో. మందిరానికి విరోధముగా లేస్తున్నా ప్రతి ఆయుధము యేసు నామములో ఒక దిక్కు నుండి ఏ దిక్కు చెదిరిపోవునుగాక. గట్టిగా అంద చెప్పండి, గట్టిగా చెప్పండి, చెదిరిపోవునుగాక అని చెప్పండి, ఆమెను అనకండి, చెదిరిపోవునుగాక, చెదిరిపోవునుగాక, చెదిరిపోవాలా. బాబేలు మందిరం కట్టినప్పుడు భాషలు తారుమారనట్లు, ఇదిగో అపవాదిని భాషలు తారుమారు కావాలా. ఎక్కడెక్కడ ఈ సేవలో చెడు ప్రచారాలు చేసావో, చెడ్డవాటిని రేపుతున్నావు, నరుకుతున్నాం వేస్తున్నాం మమ్మల్ని అపవాది, నిన్ను బంధిస్తున్నాం. బెల్లంపల్లిలో, ప్రామిస్ ల్యాండ్లో, సంఘములో, సేవలో, ప్రపంచంలో ఎక్కడ నువ్వు లేస్తే అక్కడ మా విషయంలో తొక్కి పడేస్తున్నాం వేస్తున్నాములు. ఈ ఉదయం అద్భుతాలు చేయి ప్రభా. కుటుంబాలు కట్టయ్యా, ఎంతమంది జీవితాలు బాగుపడలేదో బాగు చేయ్యా, ఎంతమంది విడుదల పొందలేదు విడుదల పొందాలి, రిప్లై కావాలా మాకు, రిప్లై కావాలా మాకు, రిప్లై కావాలా, గట్టిగా చెప్పండి. మీ మాట విని, మా మాట విని మీకు రిప్లై ఇవ్వండి అయ్యా, అద్భుతాలు చెయ్యయ్యా, 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 చెయ్యయ్యా. ఒక్కొక్కరు మరొకసారి మా కుటుంబాలు మీకు అప్పచెప్తున్నాం, ప్రతి షో కావాలా. నా కొరకు ప్రార్థన చేయండి అందరూ, నా కొరకు చేయాలా నీ దాస్, నా కొరకు మీరేం ప్రార్థన చేస్తారో చెయ్యండి గట్టిగా. నీ దాసురాలైన నా కొరకు ఏం ప్రార్థన చేస్తారో, నీ దాసురాలైన నా మీద నీ కృప చూపయ్యా, నీ శక్తి నాకు ఇవ్వయ్యా. అభి అమ్ములు కొరకు ప్రార్థించండి, అభి అమ్ములను అభిషేకించయ్యా, ఆత్మతో నింపయ్యా, జ్ఞానంతో నింపయ్యా, తండ్రి ఆసక్తితో నింపయ్యా. ప్రార్థన, ఆత్మీయత, ఆసక్తి, జ్ఞానము, కృప ఆ బిడ్డలపై నింపబడునుగాక. వారికి విరోధంగా పోరాడే ప్రతి పోరాటము శరీర కార్యములు యేసు నామములో బంధిస్తున్నాను. ప్రభుని కార్యాలు చేయండి, వారిని వాడుకోండి, నీ సేవ అనే కాడి మోయిటకు సహాయం చేయయ్యా. ఆ మనసి అయ్యా, ఆ భారమీ అయ్యా, ఆ కృపీ అయ్యా. శ్రీనాన్న కొరకు ప్రార్థన చేయండి, అభిషేకించయ్యా, ఆత్మతో నింపయ్యా, జ్ఞానంతో నింపయ్యా, తెలివితో నింపయ్యా, ఆసక్తితో నింపయ్యా. ప్రార్థనాత్మ, అభిషేకం, బలము, జ్ఞానము, కృప ఆవరించునుగాక అని చెప్పండి. నడిపించునుగాక ప్రామిస్ ల్యాండ్ మెయింటైన్ చేస్తున్న ప్రసాద్ కుటుంబాన్ని యేసు రక్తంతో సీల్ చేస్తున్నామని చెప్పండి. ఆ కుటుంబం చుట్టూ కోట్ల దేవదూతలు ఉండాలా, కంచె ఉండాలా, శత్రు బంధకములు వారి మీద బ్రేక్ చేస్తున్నామయ్యా, మనుషులు దురాలోచనలు వారి మీద తొలగిపోవాలయ్యా, జ్ఞానాత్మ పూర్ణులు కావాలా, ఆరోగ్యం ఉండాలా, అభిషేకం ఉండాలా, కాపుదలు ఉండాలా, భద్రత ఉండాలా, నీ స్వరం వినాల వారు. అక్కడ ఉన్న ప్రతి బిడ్డని, స్త్రీలు పురుషులు, పిల్లలు, పెద్దలు, వృద్ధులని యేసు రక్తంతో ప్రామిస్ ల్యాండ్లో సీల్ చేస్తున్నాం, సీల్ చేస్తున్నాం, సీల్ చేస్తున్నాం. వారిని దీవించు, వారిని కాపాడు, వారిని భద్రపరచు, వారికి తోడుగుండు. వారి పని పాటల్లో, వారి పిల్లలలో, వారి కుటుంబాల్లో నీ హస్త నిక్షేపణ కనపడాలయ్యా. మంచి స్టాఫ్ను మాకు ఇయ్యాయా, ఇంకా మంచి వారియర్స్ని ఇయ్యాయా, ఆత్మబలం పొందాలా, శత్రువారిలో చెదిరిపోవాలా,
దుష్టుడు వారిలో కాలిపోవాలా, అపవాది ఓడిపోవాలా, ఒక్కొక్క స్టాఫ్ని దేవుడు లేపునుగాక. ఇంకా నమ్మకమైన స్టాఫ్ని దయచే ప్రభా, తెలివి కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు, స్కిల్ కలిగిన వారు ఇచ్చునుగాక. నాయన మాకు స్పాన్సర్ చేసే వారిని దీవుకు ప్రార్థిస్తున్నారో వారు దీవించబడాలా. ఎవరెవరు ప్రభు ఇక్కడ పరిచర్య చేస్తాం, మా శత్రువులు క్షమించి, మా శత్రువులు మాకు మిత్రులుగా చేయి ప్రభా, ప్రార్థన చేయండి. మా శత్రువులని ఎవరు మాకు శత్రువులు ఉన్న వారు మిత్రులు అవ్వాలా, ఏసునామములో 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 ఇది జరుగునుగాక. నీ కార్యాలు జరిగించండి అయ్యా, ఈ ఉదయకాలం అందరిపై నీ దీవెనలు ఉండాలా, అందరూ నిలబడాలా, అందరూ బలపడాలా, అందరూ ఆశీర్వదించబడాలా, అందరూ శక్తి పొందాలా, అందరూ జ్ఞానం పొందాలా. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమెనని చెప్పండి గట్టిగా, లైవ్లు ఉన్నవారు ఇక్కడ ఉన్నవారు చెప్పాలి ఆమెనని. దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వబోతున్నందుకు స్తోత్రం చెప్పండి ఒకసారి. చూడండి, చక్కటి మాట ఉంటుంది. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 10వ అధ్యాయం. ఈ ప్రకారం యెహోవా ఆజ్ఞను గై కొనుక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందునను, యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేసిన దానిని వెతికినందునను సౌలు హతమాయను. అందునిమిత్తం యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెష్షయి కుమారుడైన దావీదు వశము చేశాను. మీకు 11-12 వచనాలు చూడండి ఒకసారి. ఫిలిస్తీన్లు సౌలుకు చేసినదంతియు యాబేషిల్దాదు వారు విని నప్పుడు పరాక్రమశాలులైన వారందరూ లేచిపోయి సౌలు శవమును అతని కుమారుల శవమును తీసుకొని యజేషునకు వచ్చి వారి ఎముకలను యజేషునందలి సింధూర వృక్ష కింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసం ఉండిరి. సౌలు చేసింది చాలా పెద్ద పొరపాటు. అక్కడ ఏది దాని అక్కడ ఉంటుందండి దాగోను, ఆ ప్రాంతంలో మనం చూసుకుంటూ పోతే శత్రువుకి చేయిచ్చే అనుభవం ఎప్పుడు మన జీవితంలో ఉండకూడదు. అందుకని వారు ఏం చేశారంటే ఆ శవమును కడిగి పాతిపెట్టి ఏం చేశారంటే 7 దినములు వారిని వారు పరిశుద్ధపరచుకొని ఉపవాసం ఉన్నారు. వాళ్ళకి ఎందుకండి, ఆ రోజుల్లో నిజంగా ఒక అన్క్లీన్ వ్యక్తిని తాకినా ఒక తప్పు అటువంటి అనుభవాలతో ఉండేవారు ప్రజలు. 7 దినములు ఉపవాసం ఉండి వారిని వారు పరిశుద్ధపరచుకున్నారు. అంటే ఉపవాసం అంటే ఏంటి మన జీవితంలో? చాలామంది అంటారు అన్క్లీన్ పరిస్థితులను బట్టి, అక్కడ జరిగిన ప్రతికూల పరిస్థితులను బట్టి పరాక్రమశాలులైన వారు లేచి పరాక్రమశాలులైన వారందరూ లేచిపోయి సౌలు శవమును అతని కుమారుల శవములను తీసుకొని యాబేషునకు వచ్చి వారి ఎముకలను యాబేషునందలి సింధూర వృక్ష కింద పాతిపెట్టి 7 దినం. ఎవరు వీళ్ళు? పరాక్రమశాలులు. వింటున్నారా? వీళ్ళంతా ఎవరండి? పరాక్రమశాలులు. అంటే వాళ్ళు చూడండి, అంటే మేము ఈ పని చేసేసాం, మేము గ్రేట్ అని కాదు, కానీ అక్కడ పాతి పెట్టిన తర్వాత వారు ఉపోసించి వారిని వేరు పరాక్రమశాలులైనా, ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత కమిటీ మెంబర్స్ అయినా, ఎంత ఉన్నతమైన వారైనా, ఎంత ఆధ్యాత్మికతంగా ఉన్నవారైనా, తప్పకుండా మనల్ని పరిశుద్ధపరచబడ్డానికి ఉండేది ఉపవాసం. నిన్ను నువ్వు తగ్గించుకొని నీ జీవితాన్ని సెట్ చేసుకొని, ఎందుకంటే ఈ సౌలు గారు చేసిన పని అక్కడ మనం కింద వచనాలు ఇప్పుడు చూసుకుంటే ఆయన ఏం చేశాడు? యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకు. ఏం ద్రోహం చేశాడట? ఎవరు? సౌలు. ఏం ద్రోహం అది? యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెతికినందుకు సౌలు హతుడా హతుమాయనము. చూడండి, చాలా మంది క్రైస్తవులకి ఇది ఒక పెద్ద అలవాటు ఉంది. ఆయన ముట్టుకున్నందుకే వారు ఉపవాసం ఉన్నారు. జాగ్రత్త, అట్లాంటి వాళ్ళతో కలిసినా చేతులు కలిపినా మనం మనల్ని జీవితాలని సరిదిద్దుకొని ప్రభు దగ్గర మోకరించి ప్రార్థన చేయాల. సౌలు చేసిన భయంకరమైనటువంటి పాపం ఏంటంటే దావీదు చేసిన పాపం భయంకరమైందండి. యాక్చువల్గా ఆయన చేసింది ఏంటంటే ఒక స్త్రీతో పాపనిసరించగా అభిషక్తుడైన వాడు దేవుని దగ్గర ఉపవసించి ప్రార్థన చేసి వెతకకుండా కర్ణ పిశాచాల దగ్గరికి వెళ్ళి విచారణ చేపిస్తున్నాడు ఆయన.
చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మందికి సింపుల్గా ఒక క్రైస్తవ కుటుంబం అంటండి మాంత్రికుల దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తున్నారట, మంత్రాలు తంత్రాలను ఆశ్రయిస్తున్నారు మాంత్రికుల దగ్గరికి వెళ్ళి. ఏంటయ్యా అని మాంత్రికుల దగ్గరికి వెళ్ళి కొంతమంది వాళ్ళ బంధువుల మీద స్నేహితుల మీద మాంత్రిక శక్తులు ప్రయోగిస్తూ ఉంటారు. మంత్రతంత్ర విద్యలతో ప్రజలని భయపెట్టాలని ఈ రోజుల్లో మాంత్రికుల దగ్గరికి వెళ్ళే క్రైస్తవులు ఉన్నారు, స్వాధీనపరచుకునే వారు ఉన్నారు. అటువంటి ఆయనని తీసుకొచ్చి ఆయన శవాన్ని వాళ్ళ మోసం ఏంటంత మరణశిక్ష పెట్టాడు దేవుడు అంటే, మరణశిక్ష విధించడానికి కారణం ఏంటంటే ఈ పనిచేశాడు సౌలు. దేవుని బిడ్డలారా, దావీదు అక్కడ మనం ఏమ మరణశిక్ష అందునిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెష్షయి కుమారుడైన దావీదు వశము చేశాను. చూసారా బ్లెస్సింగ్ ఇది ఏం చేశాడంటే, ఈవెన్ నేనేం చేస్తా, నేను ఇట్లా కాదు అట్లా కాదని సరిదిద్దుకుంటా ఉంటారు. నీ ఆయన మీద నాతాను ప్రవక్త వచ్చి ఆ దుర్మార్గుడు నీవే అంటే తన్ను తాను అందుకనే దేవుని సన్నిధిలో దిద్దుకొని సరి చేసుకొని బ్రతుకుని పాపముల చేత చీకటి చేత అపవాది క్రియల చేత విసిగిపోయిన స్థితిలో తప్పిపోయి తొలగిపోయిన వారు పరిశుద్ధ పరచబడాలి, జీవితం నూతన పరచబడాలంటే ఉపవాస ప్రార్థన, ఫాస్టింగ్ ప్రేయర్. ఈ సౌలు ఆ పని చేయలేకపోయాడు. ఆయన ఏం చేశాడు, కర్ణ పిశాచుల్ని ఆశ్రయించకూడని ఆశ్రయించి విచారణ చేశాడంట. విచారణ చేసినందుకు దేవుడిచ్చిన శిక్ష ఏంటంటే మరణశిక్ష. క్రైస్తవులు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలు చాలామంది ఈ రోజుల్లో ఉపవాస ప్రార్థనలు ఆత్మసత్యంతో ఆరాధించే దేవుని ఆరాధించకుండా, ఉపవసించి ప్రార్థించకుండా, దేవుని మీద ఆధారపడకుండా, దేవుని చిత్తానికి లోబడకుండా శరీర సంబంధమైన ఉపవాసాలు ఉంటూ, లేదంటే మనుషులను ఆశ్రయిస్తూ, మాంత్రికులను ఆశ్రయిస్తూ, లోకస్తులను ఆశ్రయిస్తూ ముందుకెళ్తున్నందుకు అపవాది దెబ్బగొట్టి చంపిపడేస్తున్నాడండి దుష్టుడు ఈ రోజుల్లో. చాలామంది మాట మాట్లాడతారు, భాషలు మాట్లాడతారు, అదేంటమ్మా అంటే ఏమో దేవుడు లే గురించి చెప్తున్నప్పుడు ఆలోచిస్తున్న ప్రతిలో ఆ ఫ్యామిలీలో అందరు కర్సు, అందరు శాపంతో నింపబడ్డారు. అప్పుడు నేను అన్నాను వాళ్ళతో, ఇక అన్నీ వదులుకొని మీరు ప్రభు తట్టు తిరిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ప్రారంభించండి. అగిన భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను విడిపించను. మీరు చూడండి 51వ కీర్తనలో కూడా పైన మీరు రాస్తే 51వ కీర్తన ఆయన ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో గోజాడుతూ, ఫాస్టింగ్ ప్రేయర్ మన జీవితాన్ని మార్చేస్తుంది. మీరు చూస్తే 51వ కీర్తనలో మొట్టమొదటి వచనం నుండే పైన భాగంలో ఏమన్నా ఉంటే చూడండి, దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతానను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. నాతాను ప్రవక్త వచ్చి ఏం చెప్పాడు, నేను గద్దించాడు, గద్దించితే ఒక విషయాల్లో తప్పిపోతూ తొలగిపోతూ. మనం అందరినీ బ్లేమ్ చేయడం కాదు, సాతాను దగ్గరికి వెళ్ళి ఫోన్ ఒకటి ఉండి ఇటు అటు ఇంబ్యాలెన్స్ చేసుకుంటూ అన్ని పెట్టుకొని దేవుడా దేవుడా అంటే చేయడదే దీన మనసుతో దేవునికి ఉపవాసంతో చోటిచ్చాడు. వీళ్ళిద్దరి కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములోనే తుడిచివేయము ఎట్లా అంచు అంటే, ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేసే విధానం నన్ను కడుగుము పవిత్ర పరచము. మనం ఏమంటాం, దేశయ్య ఇంకా ఆయన రక్తము బలియాగము కాలేదప్పుడు, కానీ నా పాపం నా అపవిత్ర ఇది సౌలు చేయలేదండి. అందుకే ఆయనకు మరణశిక్ష, ఆయనకి ఉపవాసము ప్రార్థన దేవుని మీద ఆధారపడడం తన పాపాన్ని తన బలహీనతను ఒప్పుకుని. ఎవరైతే నిజంగా క్రైస్తవ బిడ్డలు మీరు అందరికీ నేను చెప్తున్నా, మన జీవితంలో ప్రతి దాన్ని దేవుని యొద్దకు తీసుకెళ్ళి ఆయన పాదాల దగ్గర శాశ్వత కృప తప్పకుండా ఇస్తాడు దేవాతి దేవుడు. దావీదుకి శాశ్వత కృప, అందుకేనంటాడు నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళం చెప్పిన నా దోషములు నా పాపములను పవిత్ర పరచుము. ఏమంటాడంటే హిమము కంటే నన్ను తెల్లగా నన్ను కడుగయ్యా. హిమము, హిమం ఎట్లుంటుందండి అసలు, చాలా మీ హిమము అంటే మంచు అంతేనా, మంచు మంచు ఎట్లుంటుంది, తెల్లగా ఉంటుంది మంచు. సౌలు చేసిన పని అదే, ఆయన కప్పుకున్నాడు కాబట్టి హతం, దావీదు ఒప్పుకున్నాడు కాబట్టి ఉపవాసంలో దేవుని కృప అధికమైంది దావీదు మీద. ఉపవాస ప్రార్థనలో మన జీవితాల్లో మనం సరైన పద్ధతులు చేస్తే కృప అధికము కాబోతుంది. ఏమైందండి, కృప అధికం అధికం అవుతుంది.
కృప పొందుతాం మనం. కృప వెంబడి కృపని, కృప వెంబడి కృపని, కృప వెంబడి కృపని. అందుకనే మీరు దావీదు కీర్తనలు ఎక్కడ చూసినా కృప అనే మాట ఎక్కువ ఉంటుంది. నీ కృప చొప్పున, నీ కృప, నీ కృప, నేను కృపను గురించి, న్యాయం గురించి పాడతాను. వింటున్నారా? ఎప్పుడు? ఎందుకంటే ఆ గ్రేస్ పెరిగింది దావీదు మీద, గ్రేస్ ఇంక్రీజ్ అయింది. దావీదు మీద పెరిగిన ఆ కృప మన మీద కూడా పెరుగుతుంది. అందుకని ఏమంటున్నాడు, హిమం కంటే నన్ను తెల్లగా తెల్లగా హిమము హిమము నేను పవిత్రపరచినట్లు, ఇస్సోపుతో నా పాపము పరిహిమ, హిమము కంటే నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగయ్యా, కడుగయ్యా. ఎందుకంటే నేను నీ ఎదుటే దోషం చేశా, నీ ఎదుటే నేను పాపం చేశాను, నీ దగ్గర నేను దోషం చేశాను, కాబట్టి నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు. దేవుడు బలి స్పందిస్తాడండి దావీదు ప్రార్థనకు. ఆయన శారీరకంగా చేయలే, చాలా స్పిరిట్ మూమెంట్తో దేవుని వేడుకుంటున్నాడు. మీకు ఎందుకు నేను సౌలుని చూపిస్తున్నాను, దావీదుని చూపిస్తున్నాను అంటే విషముతో, విషపు చూపుతో ఇంకా పోయి ఎక్కడికి పోయి విర్రవిగాడంటే ఆయన చేసిన పని ఏంటంటే ఆ మాంత్రికుల దగ్గరికి వెళ్ళి విచారణ చేశాడు. ఈ రోజుల్లో క్రైస్తవ సమాజం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చాలామంది ప్రజలు వాళ్ళు చూపించుకుంటూ ఉంటారు, లేకపోతే వెళ్తూ ఉంటారు, వెళ్ళి అడుగుతూ ఉంటారు, విచారణ చేస్తుంటారు. కర్ణ పిశాచముల దగ్గర విచారణ చేసేది కాదు క్రైస్తవ జీవితము. నువ్వు మోకరించి ఉపసింటి ప్రార్థన చేసి నీ పాపము, నీ దోషము, నీ బలహీనత, నీ కాయస్కరమైంది ఉన్నత స్థానంలో నిలబెడతా. అందుకనే దావీదు అంత గొప్పడైపోయాడు. ఎందుకండి అంటాడు కదా, దావీదుకు చూపిన శాశ్వత కృప మీకును చూపుదని అంటాడు. చూడండి 55:3 చూడండి. చెవియొగ్గి నా యుద్ధకు రండి. ఎక్కడికి? చెవియొగ్గి నా యుద్ధకు రండి. అందరూ ఆ మాట వినండి, చెవియొగ్గి నా యుద్ధకు రండి. మీరు విని ఎడలా మీరు బ్రతుకుదురు. బ్రతుకుదురు, మీరు వింటే బ్రతుకుతారు. ఏంటది? నేను మీతో నిత్య నిబంధన చేసేదను. నేను మీతో నిత్య నిబంధన చేస్తున్నాను. అదేంటది? అదేంటది? దావీదు ఈ మాట చాలా ఇష్టమైన మాట. అందుకని నా జీవితంలో నేను నేర్చుకున్నానండి, ఏదైనా నేను చిన్నదైనా ఈవెన్ నా మనసులో ఒక ఎవరి మీద కోపం వచ్చినా, ఏదైనా బాధ కలిగిన ఏదైనా, ఇమ్మీడియట్గా నేను దేవునితో చెప్తాను, అయ్యా నాకు ఇట్లాంటి ఫీలింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే మన జీవితం దేవుని దగ్గర తెరిచిన పుస్తకంలా ఉండాలి. ఓ దోషముని ఎదుట ఒప్పుకున్నాను. అది సౌలు. చెవియొగ్గి నా యుద్ధకు రండి. నా యుద్ధకు రండి. మీరు వినేయడలా మీరు బ్రతుకుదురు. తప్పకుండా మీరు ఎవరిలాగా సౌలులాగా చచ్చిపోరు, ఆత్మీకంగా మీరు బ్రతుకుతారు. నేను మీతో నిత్య నిబంధన చేసేదని. ఏంటా నిబంధన అంటే దావీదునకు చూపిన శాశ్వత కృప మీకును చూపుదును. దావీదు మీద ఏ శాశ్వత కృప నేను చూపాను అది మీకు కూడా చూపిస్తా. ఎంతమంది కావాలి ఈ శాశ్వత కృప? చాలామంది అంటారు కృపలో, కృప చేత మనం రక్షించబడ్డాం కదండి. పొందా మన మీద మహాకృప ఉందా, శాశ్వత కృప ఉందా? డౌట్. నిబంధన చేస్తా నేను ఒక నిబంధన. నిబంధన ఏంటి? దావీదు. ఎందుకు నేను దావీదును చూపిన శాశ్వత కృప ఏంటి? దావీదు చెవియొగ్గి నా దగ్గరకు వచ్చాడు, నా మాట విన్నాడు, నా దగ్గర విన్నపాలు చేశాడు, నా దగ్గర అర్థం చేశాడు, నా దగ్గర కన్నీరు గార్చాడు, నా దగ్గర మొర్ర పెట్టాడు. చాలు, ఈ లోక సంబంధమైన మనుషులు, ఈ లోక సంబంధమైన ఆచారాలు, ఆచార సంబంధమైన ప్రార్థనలు, ఆచారం ఒకలాగా కదా, బయటకు పోయి ఒక చెప్పండి చూడండి, కల్మషాలు, రకరకాల ఫిల్తీనెస్, రకరకాల ద్వేష. హృదయం తెరిచి దావీదు వలె, దావీదు అంటాడు ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడు నీవే, నా ఆశ్రయము నీవే, నా దుర్గము నీవే, నా కోట నీవే, నా కొండ నీవే, నా బలము నీవే, నా సమస్తము నీవే, నువ్వు తప్ప నాకేం లేదు, నేను ఏ తప్పు చేసినా నీ నా ఆశ్రయము నీవే, నన్ను క్షమించగలవాడు, దిద్దగలవాడు, సరిదిద్దగలిగిన వాడు, అయ్యా నీ చేతిలో పడతాను తప్ప మనుషుల చేతిలో పడినన్నాడు. అంతే, ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి మన దేవుడు. దావీదుని సాగిలపడితే స్పందించిన దేవుడు. ప్రార్థనలో నువ్వు దేవుని వెతికితే స్పందించడా? ఆయన తట్టు తిరిగితే స్పందించడా? లోకం తట్టు కాదు, మనుషుల తట్టు కాదు, మెప్పు సంపాదించాలి కాదు, అడుగు కాదు, ఇటు కాదు, వారి దగ్గర వీరి దగ్గర చేయి చెప్పడం కాదు, నా బ్రతికేటని విచారణ చేయడం కాదు, దోషాన్ని కప్పుకోవడం కాదు. ఆయన పాదాల చేత ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని పాదములు పట్టుకున్నప్పుడు కనికర స్వరూపుడు, కనికరంతో నింపబడి మనందరినీ కనికరించి లేవనెత్తబోతుండగా అందరం కళ్ళు మూసుకుందాం, అందరం ప్రార్థన చేద్దాం.
మమ్మల్ని మేము సమర్పించుకొని నిన్ను వెతికి మా హృదయాలని కడుక్కునే పాత్రలుగా సిద్ధపడుతున్నారు. ప్రతి హృదయంలో కార్యం జరిగించి నీ వాక్యములో వారిని స్థిరపరిచి ప్రభా, నీ రక్తంలో కడిగి మమ్మల్ని నీవిచ్చిన వాక్య ప్రత్యక్షతను స్వీకరించి ముందుకు సాగడానికి ప్రతి బిడ్డ హృదయంలో ఈ కార్యం జరుగునుగాక. నీ యొద్ద విచారణ చేస్తూ నిన్ను హత్తుకునే కృప దయచేయమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమెన్ ఆమెన్. ప్రత్యేకంగా దేవుని బిడ్డలారే, ఉదయకాల ప్రార్థన ఎంతమంది 5-6 చూస్తున్నారు, అటెండ్ అవుతున్నారు, అద్భుతమైనటువంటి ఆరాధన వర్తమానం. అందరూ లైక్ చేసి ప్రేయర్స్లో పాలు పొందండి, షేర్ చేయి. లైవ్ ఇవ్వడం కొద్ది కాలం నుంచే, కానీ ప్రభు అద్భుతంగా ఈ ఉదయకాల ప్రార్థన ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి ప్రేయర్స్లో పాల్గొనేవారు, వర్తమానం వినేవారు అందరూ లైక్ చేసి షేర్ చేసి ఉదయకాలం మీరు అందరూ కూడా ప్రిపేర్ అవ్వండి. ఎంత బలమైనటువంటి కార్యాలు ప్రభు చేస్తున్నాడు. మీరు ఉదయకాల ప్రార్థనల ద్వారా అవన్నీ కూడా సాక్షి రూపంలో కూడా పంపించవచ్చు, దేవుని మహిమపరచవచ్చు. రెండు, ఆయన రాజ్య వ్యాప్తి కోసం మీ గుప్పిలు విప్పండి. ఇచ్చేవారు మీ ఫ్రెండ్స్ని, మీ బంధువులు కూడా ఇవ్వటానికి మీరు సిద్ధపరచండి. ఇక్కడ ఉన్న డీటెయిల్స్ స్క్రీన్ షాట్ తీసుకొని ఇవ్వండి. దైవ కార్యాన్ని చూస్తారు. మీకు ఇస్తున్న వర్తమానాలు, ప్రార్థనలు, ఈ పరిచర్ని ఎంతగానో ప్రభావితం చేస్తున్న ఇవి మీ జీవితాలు కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవునికి ఇవ్వటం ద్వారా అనేక మంది దీవించబడడానికి మీ గుప్పిలు విప్పుతున్నారు. కాబట్టి మీ కొరకు మేము నమ్మకంగా ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఈ విషయంలో మీరు ఆత్మ ప్రేరేపణ కలిగి దేవునికి ఇవ్వండి. రెండవదిగా, మొన్న రిలీజ్ అయిన సాంగ్ 22 గుడివాడ, కాబట్టి సువార్త ఉజ్జీవం రగులుకోబోతుంది, పడిపోయిన వారు లేపబడబోతున్నారు, రోగులు స్వస్థత పొందబోతున్నారు, బంధకాలు తెగిపోబోతున్నాయి. అక్కడ ఉన్న దైవజనులు కాంటాక్ట్ చేయండి, అందరూ పాలు పొందండి, గుడివాడలో అందరికీ తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరొకసారి లైవ్ అందరికీ షేర్ చేయండి, అందరు ప్రిపేర్ అవ్వండి, ఈ యొక్క ప్రార్థన వెళ్ళొచ్చు. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ప్రార్థన తండ్రి, ఏ బంధకములను తొలగించి దిన అందరిపై శుభములని దీవెనలు ప్రకటిస్తూ ఈ దినమంతా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ఆయన జరుగుతున్న లైవ్ కానీ ఈ దినం వాగ్దానం కానీ ప్రతి కార్యక్రమంలో మీరు ఉండమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈవినింగ్ కలుసుకోబోతున్నాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.